అసెంబ్లీ అభ్యర్థి కొడాల నానిగారికి నమస్కారం. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఈ తెలుగుదేశం పార్టీ దురహంకార దుష్ట పరిపాలన నుంచి మేమందరం, మా అన్నయ్య పట్టపు వేణువు గారు కానీ మిగిలిన వాళ్ళందరూ, ఆళ్ళ చెన్నకేశ్వరరావు కానీ, మేమందరం తెలుగుదేశం బారి నుంచి ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన నుంచి ఎలా బయటపడ్డారో అలాంటి దురహంకార పరిపాలన నుంచి ఈ రాష్ట్రం కాదు, ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి కూడా మేము బయటపడి ఒక మంచి వ్యక్తి దగ్గరికి మేము వచ్చామని చాలా ఆనందిస్తున్నాం. ఆ కొడాల నానిగారిని మేము గెలిపిస్తాం. అట్లాగే ఈ గుడివాడలో ఆయనకి ఎదురు నిలిచే దమ్ము లేక చుట్టుపక్కల నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. 100 మంది కౌరవులు వచ్చినా 5 పాండవులు ఒక కృష్ణుడు ఎలా నుంచుని గెలిపించాడో అదే విధంగా మేమందరం ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, ఇంకా నియోజకవర్గానికి సంబంధించిన 3 మండలాల నుంచి కూడా అందరికీ సంబంధించి కొడాల నాని గారిని మేము గెలిపిస్తాం, అత్యంత మెజార్టీతో గెలిపిస్తామని. ఈ గుడివాడ అభివృద్ధి జరగలేదని 3 రోజులు నిన్న పొద్దున్న కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక మాట మాట్లాడాడు. అభివృద్ధి ఎలా జరగాలో, ఎలా జరిపించాలో అది కొడాల నాని గారికి తెలుసు, జరిపిస్తారు. బందరు పార్లమెంట్ కూడా బాలశౌరి గారు గెలుస్తారు. మనకి ఏం కావాలో ఆయన తీసుకొచ్చి ఈ రాష్ట్రం వైఎస్ఆర్సీపీ 125 నుంచి 130 సీట్లు గెలుస్తుంది, 19 నుంచి 22-23 ఎంపీ సీట్లు గెలుస్తుంది. భారీ మెజార్టీతో మనం సెంట్రల్లో కూడా మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో సెంట్రల్లో ప్రధానమంత్రి ఎవరనేది నిర్ణయిస్తారు. మనకి ఏం కావాలో వీళ్ళు కాదు ప్రత్యేక హోదా తెచ్చేది, మన గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాల నాని గారు. రాష్ట్రం మొత్తం ఆయనకి పేరుంది, కొన్ని జిల్లాల్లో పేరుంది. ఆ జిల్లాల్లో ఉన్న పేరుని ఆయన ఏ విధంగా నెరవేర్చగలరు? 11వ తారీఖు ఓటింగ్ అయిన తర్వాత మే 23 మీరు చూస్తారు. ఇదే నా యొక్క ఆశ, మీరందరూ దాన్ని నెరవేర్చాలి. ఈ దరిద్రపు పరిపాలనని తరిమి కొట్టి ఈ సైకిలు చక్రాలను తీసుకెళ్ళి బందరు సముద్రంలో ముంచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించినటువంటి సభ్యులు ఆళ్ళ చెన్నకేశ్వరరావు, పట్టపు వేణుగారు,
నాంచారయ్య గారు, ఎర్రశెట్టి నాంచారయ్య గారు, వడ్డే దానయ్య గారు, మా ఎస్ఎస్ నాయుడు గారు, అరిసే వెంకటేశ్వర గారు, శీలం ప్రసాద్ గారు, శివయ్య గారు, శివనారాయణ గారు, అలాగే మా పాతమిత్రుడు జోసఫ్, పట్టువేణు గారి పెద్ద కుమారుడు మోహన్ రావు, పట్టం మోహన్ రావు వీరయ్య గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రతి వ్యక్తికి ఆత్మాభిమానం ఉంటుంది. ముందు ఈరోజు ఎక్కడో విజయవాడలో దేవినేని అవినాష్ అంటే ఆయన తండ్రి దేవినేని నెహ్రు, వంగవీటి మోహన్ రంగ గారిని అత్యంత దారుణంగా చంపినటువంటి వ్యక్తి కుమారుడు. వంగవీటి మోహన్ రంగ గారు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన కులాలకి మతాలకి అతీతంగా అనేక కులాలలో అభిమానులు ఉన్నారు. ఆయన్ని అభిమానించేవాళ్ళు, ఆయన్ని ఆరాధించేవాళ్ళు ఏ వ్యక్తి కూడా నెహ్రూ గారికి కానీ, నెహ్రూ గారి కుటుంబ సభ్యులకు కానీ ఓటు వేసి వాళ్ళకి రాజకీయ జీవితాన్ని ప్రసాదించేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు అవినాష్ గుడివాడలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టాడంటే దాదాపు 40,000 మంది ఈ గుడివాడ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగ గారికి అభిమానులు ఉన్నారు. దీనికి ఒకటే నిదర్శనం, నేను ఏమి చేసినా చెల్లుతుంది, నేను ఎలా చేసినా సాధ్యమవుద్ది. అభ్యర్థులతో కాదు, నా మొహం చూసి ప్రతివాడు ఓటు వేయాలి, నేను చూసి అభివృద్ధి అని చెప్తాడు. అభివృద్ధి కన్నా బ్రిటిష్ వాళ్ళు కూడా మనకు అభివృద్ధి చేశారు బాగా. అయితే ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు వద్దు, మాకు స్వతంత్రం కావాలని చెప్పి పోరాటం చేసాం. రైల్వే లైన్లు వేసింది కానీ, బ్రిడ్జిలు కానీ, రోడ్ల నిర్మాణం కానీ ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళే చేశారు. అయినప్పటికీ మాకు స్వతంత్ర భారతదేశం కావాలి, మాకు బ్రిటిష్ పరిపాలన ఉండమని చెప్పాం. ఎందుకంటే ఆత్మగౌరవం, మనం పరిపాలించుకోవటం, పరాయి వాళ్ళ చేతుల్లో మనం ఉంటాం మనకి ఇష్టం లేక ఆ రోజు ఆ పోరాటం జరిగింది. అదేవిధంగా ఈ గుడివాడ పట్టణంలో కానీ, గుడివాడ నియోజకవర్గంలో కానీ రంగగారిని అభిమానించేటువంటి ఇంతమంది ఉన్నప్పుడు దేవినేని అవినాష్ అనే అతను తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ పార్టీకి ఓటు వేయటం కాదు, ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి సభ్యులు కూడా మిగిలేటువంటి పరిస్థితి ఉండదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మొన్న దేవినేని అవినాష్కి సీట్ అనౌన్స్ చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆయన పార్టీలో చెప్పారో తెలియదు, తర్వాత కన్నను కూడా ఎవరు ఏమి ఇవ్వలా, ప్రతి టీవీ ఛానల్లోనూ ప్రతి పేపర్లోనూ వచ్చింది దేవినేని అవినాష్ను గెలిపించుకొస్తే గుడివాడలో రావి వెంకటేశ్వరరావుకి ఒక ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి. అదేవిధంగా కిన్నవనేని బాబ్జీ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తానని చెప్పి, గుడివాడ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావుకి కేబినెట్ హోదా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానని చెప్పి, కిన్నవనేని వెంకటేశ్వరరావుకి హాప్కాప్ చైర్మన్ మళ్ళీ రెన్యువల్ చేస్తామని చెప్పి. అంటే 200,000 మంది ఓటర్లు ఉంటే ఈ గుడివాడలో 10,000 మంది గెలిపోవటం నిర్ణయించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవు, 190,000 గెలిపోవటం నిర్ణయించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని పెట్టి ఆ అభ్యర్థిని గెలిపించుకొచ్చే బాధ్యత ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నలుగురు పర్సన్స్కి అప్పచెప్పి, మీరు అవినాష్ను గెలిపించుకురండి, మేము ఆ నలుగురికి ఫలానా పదవులు ఇస్తామని చెప్పి అంత బహిరంగంగా మాట్లాడారంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 190,000 మంది మనోభావాలను దెబ్బతీసినట్టు. ఈరోజు దేవినేని అవినాష్కి 190,000 మంది ఎందుకు ఓటు వేయాలి? ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి నలుగురికి కేబినెట్ ర్యాంకు హోదాలో, లేకపోతే ఎమ్మెల్సీలో, లేకపోతే ఆప్కాప్ చైర్మన్లో, జిల్లా పరిషత్ చైర్మన్లో ఇవ్వటానికి మిగిలిన వాళ్ళందరూ తోడ్పాటు అందిస్తారు. ఈ ముగ్గురో నలుగురో ఈ గుడివాడ నియోజకవర్గంలో ఒక వ్యక్తిని గెలిపించుకుని రాగలరని కనుక చంద్రబాబు భావిస్తే ఆయనకి మైండ్ చెడిపోయినా ఉండాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అహంకారానికి ఇది పరాకాష్ఠ కన్నా భావించాలి. ఇప్పటికైనా చాలా మంచి నిర్ణయం తీసుకుని వీరందరూ వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారు. తప్పకుండా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలకు కానీ వాళ్ళకు మా పార్టీలో సముచిత స్థానం ఉంటుంది, వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా వాళ్ళనే మా సొంత సోదరులాగా భావిస్తూ వాళ్ళతో కలిసిమెలిసి, మా పార్టీలో కులాలకి మతాలకి సంబంధం లేదు, మా పార్టీలో
మీరందరూ కూడా చాలా దగ్గర నుంచి చూస్తున్నారు. అన్ని కులాలు అన్ని మతాలు డబ్బులు ఉన్నా లేకపోయినా అందరితో కలుపుకొని మేము సమంగా బాధ్యతలు పంచుకుని ముందుకెళ్తాం. కానీ నేనేదో ఎమ్మెల్యేని, ఫలానా వాళ్ళు ఇన్ఛార్జి, ఫలానా వాళ్ళు ఈ పదవి ఇట్టాగే ఉండాలి, ఇలా ఉండాలన్నటువంటి ఉద్దేశం మాకు ఉండదు. మీరందరూ దయచేసి పార్టీలో యాక్టివ్గా పాల్గొని మాతో కలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నాం. తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి అభ్యర్థిని ఓడగొడటానికి, వీళ్ళ నలుగురిని కూడా అతను ఓడగొడితే ఈ నలుగురిని కూడా డిఫాల్టర్ చేయటానికి మంచి అవకాశంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. Bejwar channel ki wishing them all the very best and hope you guys see success. If you like this video, please subscribe to their channel. Andarki namaskaram, naa per Manara Chopra. If you like the video, please subscribe to Bejwara Media. Hi everybody, you're watching Bejwara Media.